Hi friends, welcome back to Karthik Vlogs. Friends, ఈరోజు vlog వచ్చేసి మీరు షాక్ అవుతారు నేను ఎక్కడ ఉన్నానో. సో చూశారుగా ఉప్పల్ స్టేడియం లో ఉన్నాను. సో మన సాయిబాయి కూడా వచ్చిన మనతోని ఉప్పల్ స్టేడియం. ఆయన ఫస్ట్ టైమే, నేను ఫస్ట్ టైమే. సో మేము స్టేడియం లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ టికెట్లు దొరకలేము. స్టేడియం బయట నుంచి అయితే ఇప్పుడు చూస్తున్నాము స్క్రీన్ మీద. ఏదో ఒకరు వచ్చి లోపలికి కూడా పోవాలి. పోవాలంటే ముందు టికెట్ బుక్ చేసుకుంటే మనం కూడా పోతాం కానీ టికెట్లు దొరకలే, మిస్ అయినాయి. చూయిన్ పొలిశెట్టి అన్న ఇప్పుడే మన స్క్రీన్ మీద కనబడుతున్నాడు సైడు. అంటే నేను నా వెనకాల స్క్రీన్ ఉందన్నమాట. సో సాయిబాయి ఎట్లుంది ఫీలింగ్? చాలా గట్టిగా దారుణంగా ఉంది. ఎందుకంటే అందరు లోపల టికెట్ పెట్టుకుని లోపల చూసేటప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తాం అన్నమాట. అందుకనే ముందు బుక్ చేసుకోవాలి టికెట్. గేట్ కాడ పోతే ఎలా కొడుతుంది? సో ఎక్కడ చూసినా, సో మన దేవుడు ఏమైనా స్క్రీన్ లో చూస్తున్నాం ఇప్పుడైతే. దేవుడా స్క్రీనా? స్క్రీన్ ఇప్పుడు ఇక్కడికే కనబడతలే. ఇక్కడ ఉన్నా చూసి కనబడలేదు. మాకు మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, స్టేడియం దగ్గరికి ఎలా వెళ్ళాము అది చూడండి. స్టేడియం లోపల ఏమేమి జరిగిందో మీరు ఆల్రెడీ నిన్న టీవీలో చూసి ఉంటారు, కానీ స్టేడియం బయట ఏమేమి జరిగిందో అది ఇప్పుడు మేము చూపెడతా చూడండి. సో ఫ్రెండ్స్, మేమైతే స్టేడియం కాడికి అయితే వచ్చినాం. స్టేడియం కాడ ఏందో లోపలికి పోదామంటే టికెట్స్ లేవన్నమాట, దొరకలేవు టికెట్స్. చూసారుగా ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో. ఇవన్నీ స్టేడియం పోయిన ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ మ్యాక్సిమం. ఇదేనా పంపు? ఈరోజు మ్యాచ్ కాబట్టి మొత్తం బ్లాక్ అయిపోయినాయి రోడ్లన్నీ. సో స్టేడియం అయితే మనం పక్కనే ఉంది కానీ టికెట్లు మన జోలో లేవు కాబట్టి మనం బయట ఉన్నాము, అది వేరే విషయము. హలో లేదా ఫ్రెండ్స్, మేము గేటు బయట ఉన్నాం. గేట్ లోపల మ్యాచ్ అవుతుంది. గేట్ లోపల పోవాలంటే టికెట్ కావాలంట. సో ఆ టికెట్ ఇప్పుడు దొరకదు మనకు తెలుసు, కానీ జస్ట్ స్టేడియం చూడడానికి వచ్చినాం మనం. ఫ్రెండ్స్, నేను ఒక్కనే ఇక్కడ స్టేడియం బయట ఉన్నా అనుకున్నా, నా లెక్క టికెట్ దొరకక చాలా మంది స్టేడియం బయటకేనే మ్యాచ్ చూసారు. అరుపులు విన్నారు కదా, స్టేడియంలోకైనా వస్తున్నాయి మనకు. సో ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ ఉర్రు అంతా. మన లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ అసలు ఉండనిస్తలేరు ఫ్రెండ్స్, ఇక్కడ దబంగ్ దబంగ్ అంటారు పోలీస్ వాళ్ళు. ఒకటే మాట చూడండి స్టేడియం ఎట్లుందో. బయట నుంచి చూసారా ఎంత మంచిది అంటే లోపల ఇంకెంత క్రేజీ ఉంటుందో, కానీ మనకి. సో ఫ్రెండ్స్, ఇది గేట్ నెంబర్ 1 అనమాట. సో ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నాం నార్మల్ పబ్లిక్ కన్నా. అంటే పబ్లిక్ నాలాంటి డయట్ ఫ్యాన్స్ ఇంతమంది ఉంటారో నాకు తెలియదు. స్టేడియం బయట అంతా స్టేడియం లోపల ఉంటారేమో, ఖాళీ ఖాళీ ఉంటుంది అనుకున్నా, కానీ నాలాగా డయట్ ఫ్యాన్స్ బయట చాలా మంది కనబడుతురో లేదా మీకు. సో ఇప్పుడు విరాట అన్న లోపలనే ఉండు, కానీ మేము బయట ఉన్నాం. ఇమ్మాట ఇంకే మనకేం ఆపర్చునిటీ దొరకలేదు విరాట్ కోహ్లీ అన్న కలిసే. అంటే లైవ్ చూసే ఆపర్చునిటీ, ఇక కలిసేది అంటే చాలా టైం ఉంది. కానీ ఇప్పుడు చూద్దాం అంటేనేమో స్టేడియం పక్కనే ఆ లోపల విరాట్ కోహ్లీ అన్న డ్రెస్సింగ్ రూమ్ ఉండు. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఫస్ట్ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ అన్ననే ఎక్తుండేది. అది అతి దారుణకమైన పరిస్థితి ఏంటంటే
స్టేడియం ముంగడ పెట్టుకొని ఫోన్లో మ్యాచ్ చూసుడు. అట్లా కూడా చూద్దామంటే ఇక్కడ జామాలు పెట్టిర్రు, సిగ్నల్ వస్తలేదు, అది వేరే విషయము. కాళ్ళు మాత్రం పెద్ద పెద్దయే వస్తున్నాయి వీరికి. సో ఫ్రెండ్స్, మనకి స్క్రీన్ కనబడుతుంది కానీ మ్యాచ్ చూద్దామంటే టికెట్ దొరకలే. సో ఐలే ట్రిస్ట్ చెప్పాలా మీకు, ఆడ ఫోర్ కొట్టింది ఓలో కాదు మన విరాట్ అన్న. చాలా బాధగా ఉంది, విరాట్ అన్న లైవ్లో చూద్దాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయినాము, టికెట్ దొరకక. నెక్స్ట్ టైం వీ విల్ ట్రై, నెక్స్ట్ టైం ఇక అయిపోయింది ఈ సీజన్, మళ్ళీ వచ్చే సంవత్సరమే. ఇక ఆడియన్స్ చూడండి ఎంత కుప్పలు కుప్పలు ఉన్నారు, ఇక్కడ స్క్రీను. మేమండి డయాట్ ఫ్యాన్స్, వాళ్ళు టికెట్ తీసుకొని లోపల కూర్చున్నారు, మేము టికెట్ లేకున్నా ఆర్సీబీ అంటారు, సౌండ్ వినబడుతుంది అనుకుంటా మీకు. చాలా తక్కువ మందే, ఎందుకంటే సన్ రైజర్స్ ఆప్షన్ లేదు ఇప్పుడు. సో ఆర్సీబీ అన్న గెలవని, ఇక ఆల్వేస్ సపోర్ట్ ఎస్ఆర్హెచ్, బట్ ఎస్ఆర్హెచ్ ఇలా చేస్తుందని అనుకోలేదు. ఈసారి ఫైనల్గా పోతుంది అనుకున్నా కానీ ఇక పెద్ద పెద్ద వాళ్ళ డిసిషన్లు మనకే సెట్ అవుతుంది. సరే ధన్యవాదాలు, చూద్దాం ఇంకేం జరుగుతుందో, అవన్నీ చూపెడతాను, ట్రై చేస్తా, అప్పుడు దాకా చూస్తూనే ఉండండి. ఆ స్టేడియం లోపల హైలైట్ ఏం జరుగుతుందంటే అందరూ ఎస్ఆర్హెచ్ డ్రెస్ వేసుకొని ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారు, అది హైలైట్. ఎంతైనా విరాట్ కోహ్లీ అన్న, దాంట్లో విరాట్ కోహ్లీ అన్న బ్యాటింగ్. సో అరుపులు కేకలు వినబడుతున్నాయేమో అనుకుంటున్నాను, మీకు కూడా వినబడుతున్నాయి అంటే ఆ లోలో కాదు, కింగ్ విరాట్ కోహ్లీ ఫోల్డ్ సిక్స్లతో మూత మోగిస్తున్నాడు అనమాట గ్రౌండ్లో. ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా, మ్యాచ్ అక్కడైతుంటే మేము ఇక్కడికి ఏం చూస్తున్నాము. ఇదో చూడు మా బ్రో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండే, చూసారుగా ఫ్రెండ్స్, ఇగో చాలా మంది కనిపిస్తారు. ఇక ఇక్కడ మేము ఈ స్క్రీన్ మీద చూస్తున్నాం అన్నమాట. స్టేడియం బయట ఉన్నాము, మాకు అసలు టికెట్లు దొరకలేవు. అక్కడ స్క్రీన్ కనిపిస్తుందా మీకు, ఆ స్క్రీన్ మీద మేము బయట నుంచి చూస్తున్నాం ఇక్కడ. ఇక మా అందరు ఇక అందరూ దూరం నుంచి అయినా సరే ఫ్యాన్స్ కాబట్టి స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. టికెట్లు దొరకలేవు మాకైతే ప్రస్తుతానికి. మ్యాచ్ చూసుంటే టెన్షన్ అనిపిస్తుంది, ఆడ ఓడుతుంటే మాకు మంచి అనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది. ఆఫ్కోర్స్ ఇంకా ట్రై చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏముంది అంటారా, ఏం లేదు, మేము స్టేడియంని చూద్దామని వచ్చినాం, స్టేడియంని చూసినాం, మీకు కూడా చూపెడుతున్నాం. లోపలికి నెక్స్ట్ సంవత్సరం పోవాలనుకుంటా, ఈ సంవత్సరంలో మ్యాచ్లు అన్నీ అయిపోయినాయి. అదృష్టం బ్యాడ్ లక్ ఏంటంటే విరాట్ అన్న ఆడుతుండే మేము ఇక బయట ఇడనేమో చూసుకుంటూ కూర్చున్నాం స్క్రీన్లో. ఇక ఆ స్క్రీన్లో నాకు కనబడ్డారు కొంతమంది, కది కూడా లేదు, దబ్బంగా అంటారు పోలీసులు ఇక్కడ. ఇక్కడ ఒక అడుగు అసలు ఆగనిస్తలేరు. అవునా సాయి, అంతే అంతేనా నీ అభిప్రాయం? ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఎక్కువగా? నెక్స్ట్ టైమ్ ఎవరన్నా ఐపీఎల్కి వస్తే టికెట్లు బుక్ చేసుకుని రావాలి. ఉత్తోలు అయితే రాకండి, ఉత్తోలు అయితే అస్సలు రాకు. ఇక్కడ దమ్ చేస్తారు, ఒక్క సెకండ్ కూడా నిలవనిస్తలేదు ఇక్కడ, మ్యాక్సిమం అందరు నిలబడుతారు. ఇక్కడ గుడి వంక పెట్టుకొని మేము గుడి కడుకొని జర చూసినాము. సో లేదంటే అది కూడా ఉండకపోతుండే. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. బాయ్ బాయ్.